భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ బహుజనుల ద్రోహి అంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకుండా దళితులు ప్రభుత్వం చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సాయన్న మరణిస్తే కేవలం దళితులు అనే ఒకే ఒక కారణంతో దహన సంస్కారాలు అధికారిక లాంఛనాలతో చేయలేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర ఖామేశ్వర్ అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎంతైనా ఉంది, ఎందుకంటే మొన్నటి రోజున మనం చూసుకుంటే ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు ఉన్నారో అతను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా నిన్నటి రోజున అతని యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకుండా కేసీఆర్ యొక్క నిజస్వరూపం ఏదో కూడా తెలంగాణ సమాజాన్ని తెలిసినట్టు చేసిండు. ఇకనైనా కూడా బహుజనులాగా వేలుకోనండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎందుకంటే అంబేద్కర్ విద్యా పెట్టడం అని చెప్పి 9 ఏళ్ళైనా కూడా అంబేద్కర్ విద్యా పెట్టకుండా సెక్రటరేట్ మాత్రం చిన్న కోట్ల రూపాయలు చిత్రపేటి కట్టుకుంటాడు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అంబేద్కర్ జయంతులు కానీ అంబేద్కర్ వర్ధంతులు కానీ పూలమాల వేసి కనీసం నివాళులు అర్పించలేని